जयन टीवी। मेम सहित फाउंडेशन पिप मेरे को ये युवत कावचु पिल्लू फंक्षन जगना सर आ फंक्षन तो सामज में को मंदी सेव चेयरने मेम सहित फाउंडेशन पिपनो आ पिप मेरे को कटूर युवक वार स्ने ऐक्सीडेंट चलते तन स्मारकर्धम रेडव स्मारकर्धम आलेट वेंकटेश व्यक्ति मरणिस्ते स्ने వాళ్ళు ఇక్కడ జనగామలో చాలా మంది పేదలు కావచ్చు ఎక్కడైతే ప్రయాణికులు తిరిగే ప్రాంతాల్లో వారికి కొంత అన్నదానం చేసి వాళ్ళ యొక్క స్నేహితుని యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కట్టూర్ నుండి జనగామకు విచ్చేసి మేము సైతం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మే కట్టూరు యువకులందరికీ కూడా 2016-17 టెన్త్ బ్యాచ్ యువకులందరికీ కూడా మేము సైతం ఫౌండేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం అదే విధంగా మేము సైతం ఫౌండేషన్ అన్నదానమే కాదు ప్రతి ఒక్కరికి అంటే హెల్త్ పరంగా కావచ్చు ఈత క్రీడల పరంగా కావచ్చు ఏ రకమైన సహాయం చేయడానికైనా సరే మేము సైతం కృతజ్ఞతగా కేకే హాస్పిటల్ చైర్మన్ సుల్తాన్ రాజగారు మాతో ఎప్పటికీ సహకారం అందిస్తా అని ఏ కార్యక్రమం ఉన్నా మాతో ఉన్నారు అదేవిధంగా అబ్బాస్ టైకాండో అకాడమీ కావచ్చు పీజీపీ అధ్యక్షుడు గన్ను కార్తీక్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు కూడా మేము సైతం ఫౌండేషన్ కార్యక్రమాలకు మద్దతుగా ఉండి మరింత మంది యువతను ఇందులో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతోని ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ముందుకెళ్తున్నారు ఇటువంటి కార్యక్రమంలో జనగామ యువత కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న యువత కూడా ఇట్లా కట్టుకుర యువకులు ఏ విధంగా అయితే స్ఫూర్తి పొందారో మిగతా యువత కూడా మీ బర్త్డేలకు కావచ్చు మిగతా ఏ విషయంలో మీకు ఒక సంతోషం అనిపించే కార్యక్రమాన్ని మీ కుటుంబ సభ్యులతో పాటు మీ సమాజంతో కూడా పంచుకోవాలని చెప్పేసి మేము సైతం ఫౌండేషన్ తరపున తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు వహించిన మేము సైతం ఫౌండేషన్ అధ్యక్షుడు సంజయ్ కౌశిక్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా ఇందులో పాల్గొంటున్న మిగతా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము సైతం ఫౌండేషన్ ఆధారంగా ఫౌండేషన్ ఆధారంలో జనగామ జిల్లాలో మా ఫ్రెండ్ ఆలేటి వెంకటేష్ తరపున ఎన్నో వార్తల సందర్భంగా జనగామలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము బ్యాచ్ వచ్చేసి 16-17 బ్యాచ్ సందర్భంగా జనగామలో ఫౌండేషన్ తరపు నుండి మేము అన్నదాన కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము ఈ రోజుల్లో మేము సైతం ఫౌండేషన్ ఆధారంలో ఎలాంటి కార్యక్రమం జరిగినా మేమందరం అందులో పాల్గొంటాము అలాగే బయట ప్రజలు కూడా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవచ్చు ఇలా సెలబ్రేషన్ ఇలాంటివైనా జరుపుకోవచ్చు మేము సైతం ఫౌండేషన్ వాళ్ళు చాలా సహకరిస్తారు వెంకటేష్ బైక్ యాక్సిడెంట్తో చనిపోవడం జరిగింది ఇలాంటి బైక్ మీద వాహనాలపైన వెళ్ళేవాళ్ళు అతివేగంతో వెళ్ళకండి అతివేగంతో వెళ్ళడం వల్ల ప్రాణ నష్టం జరిగిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఎంతో ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది మాకనే తెలుసు నేను విధంగా చెప్తున్నా ఎవరైనా అతివేగం తగ్గియండి వాహనాలపైన వెళ్ళేటప్పుడు తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నీ ఆలోచించుకొని నిదానంగా వెళ్ళండి Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.